హాయ్ ఫ్రెండ్స్ నేని అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ మనం ఇప్పుడు గ్రూప్ వన్ ఆన్లైన్ క్లాసెస్ చూస్తూ ఉన్నాం తెలంగాణ చరిత్ర సంస్కృతి మధ్యయుగ తెలంగాణ చరిత్రలో అత్యంత ముఖ్యమైన కాన్సెప్టు కాకతీయులు కాకతీయులు అనే కాన్సెప్ట్ పైన మనం ఒక తొమ్మిది క్వశ్చన్లు చూస్తే కంపల్సరీగా వంద కొంద శాతం ఒక ఒక క్వశ్చన్ మాత్రం పది మార్కుల క్వశ్చన్ మాత్రం రావడానికి ఆస్కారం ఉంది దాంట్లో ముఖ్యంగా వాస్తుశిల్పకళ కాకతీయుల కాలం నాటి నీటిపారుదల వ్యవస్థ కాకతీయుల కాలం నాటి మత సాంఘిక పరిస్థితులు కాకతీయుల కాలం నాటి సాహిత్యము కాకతీయుల కాలం నాటి పరిపాలన వ్యవస్థ కాకతీయుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు మరియు కాకతీయుల యొక్క పొలిటికల్ హిస్టరీ ఇలా మనం తొమ్మిది నుంచి పది క్వశ్చన్ల రూపంలో మనం చూడగలిగితే కంప్లీట్ సబ్జెక్టు కవర్ అవుతుంది వంద కొంద శాతం పది మార్కుల క్వశ్చన్ దీని నుంచి కవర్ అవుతుంది ఒకటి అశోక ఆన్లైన్ అకాడమీ టోటల్ గ్రూప్ వన్ ఆన్లైన్ క్లాసెస్ అందజేస్తుంది మెయిన్స్ను దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ క్లాస్ అందజేస్తుంది క్వశ్చన్ ఆన్సర్ రూపంలో సిలబస్కి అనుగుణంగా గందరగోళం లేకుండా ఏదో పది వీడియోలు పెట్టకుండా ఇండెప్త్ ఆఫ్ కాన్సెప్ట్తో ఒక మన డాటా ఇన్పడేషన్ దాదాపుగా వంద గంటల క్లాసు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఒకటి అవర్స్ దగ్గర సబ్జెక్టు దగ్గర రాజీ పడకుండా మీకు సబ్జెక్ట్ అనేది అందజేయబడుతుంది ఒకటి అశోక్ ఆన్లైన్ అకాడమీని గ్రూఫ్ అండ్ ఆస్పిరెంట్స్ ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయండి ఇండెప్త్ ఆఫ్ కాన్సెప్ట్ని అధ్యయనం చేసే ఒక ప్రయత్నం చేయండి ఇక చూడండి క్వశ్చన్ కాకతీయుల కాలం నాటి పరిపాలన విధానాన్ని పరిశీలించండి మనకి హిండి హిస్టరీ కానీ తెలంగాణ హిస్టరీ కానీ కంపల్సరీగా ప్రతి చాప్టర్ పైన మేజర్ చాప్టర్ల పైన శాతవానులు కాకతీయులు కుదుబిషాయులు అసబ్ చేయాలంటే మళ్ళీ పరిపాలన వ్యవస్థ అంటే దాన్ని అప్ చేయలేం కానీ మూడు చాప్టర్లు శాతవానుల కాలంలో పరిపాలన వ్యవస్థ కాకతీయుల కాలంలో పరిపాలన వ్యవస్థ కుదుబిషాయుల కాలంలో పరిపాలన వ్యవస్థ ఈ మూడు కాన్సెప్ట్లు మనము ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇండియన్ కూడా మేజర్ చాప్టర్లు అయినటువంటి మౌర్యులు కావచ్చు గుప్తులు కావచ్చు ఢిల్లీ సుల్తాన్లు కావచ్చు మొఘలాయలు కావచ్చు అదేవిధంగా శివాజీ యొక్క పరిపాలన వ్యవస్థ కావచ్చు విజయనగర సామ్రాజ్యం యొక్క పరిపాలన వ్యవస్థ కావచ్చు అంటే మేజర్ చాప్టర్లకు మాత్రమే మన పరిపాలన సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన లభిస్తుంది చిన్న చిన్న చాప్టర్లు ఉదాహరణ ఈక్షవాకులు కానీ విష్ణుకుండులు కానీ వేములవాడ చాలికుల యొక్క పరిపాలన వ్యవస్థ పైన క్వశ్చన్ అడుగుతారంటే అడగరు మేజర్ చాప్టర్లపైనే పరిపాలనా వ్యవస్థ అనేది కాన్సెప్ట్ బేస్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది అర్థం చేసుకోండి కాదు ఇక్కడ మనం చూసే కాన్సెప్ట్ కాకతీయుల కాలం నాటి పరిపాలన విధానాన్ని పరిశీలించండి మరి ఇక్కడ మనం ఏ కోణంలో చూడాలి ఈ చాప్టర్ని అన్నప్పుడు చూడాల్సినటువంటి కాన్సెప్ట్ చూడండి ఒకటి ఉపోద్ఘాతము రాజ్యం యొక్క విభాగాలు మంత్రివర్గము మంత్రులు ముఖ్యంగా కాకతీయులు అంటే గ్రామ పరిపాలన కాకతీయులు అంటే నాయంకర సిస్టమ్ అంటే కాకతీయుల కాలంలో ప్రధానంగా మన పరిపాలన అన్న అంశాన్ని గనక పరిశీలిస్తే ఏ అంశాలు చూడాలి అంటే ఇక్కడ ఈ రెండు అంశాలనేవి చాలా ఇండెప్త్ ఆఫ్ కాన్సెప్ట్లో చూడాలి పరిపాలన గ్రామ పరిపాలన పన్నెండు మంది అయ్యగాండ్ర సిస్టం కనబడుతుంది కాకతీయుల కాలంలో ఒక సైనిక విధానము నాయంకర విధానం ఈ నాయంకర విధానం గ్రామ పరిపాలన చాలా ఇంపార్టెంటు ఈ రెండు కాన్సెప్ట్లో మనం చూసుకొని ప్రయత్నం చేయవచ్చు అది కాకుండా కాకతీయుల యొక్క రాజ్య విభాగాలు ఏమున్నాయి అంటే స్థలము నాడు గ్రామాలు అనేక కాన్సెప్ట్ని అదేవిధంగా మంత్రివర్గం మంత్రులు దుర్గాలు దుర్గాలు అంటే ఏంది ఏమేమి దుర్గాలు ఉన్నాయి ఆ కాన్సెప్ట్ని చూసి ఒక ప్రయత్నం చేయాలి ఫైనల్గా ముగింపు అంటే మనం కాకతీయులు అనే చాప్టర్ చూసేటప్పుడు ఎక్కడెక్కడ ఏ అంశాల ఆధారంగా మనం పరిపాలన చేయాలి ఒక సినాప్సిస్ అనేవి మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి సినాప్సిస్ లేకుండా మీరు ఆన్సర్ ఎప్పుడూ రాయద్దు సినాప్సిస్ అనేవి మైండ్లో తయారు చేసుకున్నటువంటి ఒక రిథం ఈ రిథమ్ కనుక మైండ్లో లేకపోతే నువ్వు ఎగ్జామ్లో ఫైనల్గా రాసే ఎగ్జాములో మన కాన్సెప్ట్ వైజ్ క్వశ్చన్ ఆన్సర్ అనేది రాదు కాబట్టి మీరు క్వశ్చన్ ఆన్సర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కంపల్సరీగా ముందస్తుగా ఒకవైపు పేజీలో సినాప్సిస్ని ప్లాన్ చేసుకోండి చేసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు ప్రతి క్వశ్చన్ సినాప్సిస్ ఉండాలి ఇది లేకుండా ఆన్సర్ రైటింగ్ నాట్ పాజిబుల్ అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు మరి ఇక్కడ కాకతీయ సామ్రాజ్యం తెలంగాణ హిస్టరీ అంటేనే కాన్సెప్ట్ అంటేనే ఒక అద్భుతమైనటువంటి ఒక సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యం ఇవాళ మనం కాకతీయ సామ్రాజ్య వారసులుగా చెప్పుకుంటున్నాం అదే మన శాతవాన్లో లేదంటే కుదువిషాయాలు అసభ్యాలు వారసులు మనం చెప్పుకోవడం లేదు కాకతీయుల వారసులం అని చెప్పుకుంటున్నాం ఎందుకంటే కాకతీయులు ఏర్పాటు చేసిన సంస్కృతి నేటి కొనసాగుతుంది కాకతీయులు నిర్మించిన ఆలయాలు నేటి కొనసాగుతున్నాయి కాకతీయులు ఏర్పాటు చేసినటువంటి గ్రామ పరిపాలన అయ్యగాండ్ర సిస్టమ్ నేటికి పనిచేస్తుంది ఇండైరెక్టుగా ఇవాళ ఉన్న విఆర్ఓ వ్యవస్థ ఇలా కరణం పటేల్ పట్వారి వ్యవస్థ నైన్టీన్ ఎయిటీ సిక్స్ వరకు పనిచేసింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు ఉన్నటువంటి పటేల్ పట్టువారి వ్యవస్థను రూపకల్పన చేసిన వాళ్ళు ఎవరంటే కాకతీయులే కాకతీయులు నిర్మించిన చెరువులు ఇవాళ కొనసాగుతున్నాయి కాబట్టి తెలంగాణ సమాజం పైన అత్యంత ప్రభావితం చేసినటువంటి ఒక పాలకులు ఎవరంటే కాకతీయులు కట్టి కాకతీయులు అనే కాన్సెప్ట్ పైన కంపల్సరీ పది మార్ట్లు వస్తుంది కాబట్టి మూడున్నర శతాబ్దాల పాటు మూడున్నర శతాబ్దాల పాటు ఒక కాకతీయ సామ్రాజ్యాన్ని మూడు వందల యాభై ఏళ్ళ పాటు కొనసాగించారు మరి మూడు వందల యాభై ఏళ్ళ పాటు ఈ కాకతీయ సామ్రాజ్యం కొనసాగిందంటే ఒక పటిష్టమైన ఒక బలమైన ఒక పరిపాలన వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటేనే సాధ్యమవుతుంది అది మరి ఇలా కాలంలో ప్రధానంగా పరిపాలన ఏ విధంగా జరిగింది కింది నుంచి పైకి ఎట్లా జరిగింది ఇంట్రడక్షన్ పాటలు ఏం రాసుకోవాలి అయ్యగాండ్ర అనే వ్యవస్థ ఎట్లా పనిచేసింది నాయంకర సిస్టమ్ అనేది నాయంకర సిస్టమ్ కారణంగా కాకతీయ సామ్రాజ్యం ఎంత బలోభీతమైంది అదే నాయంకర సిస్టమ్ కారణంగా కాకతీయ సామ్రాజ్యం ఎట్లా పతనమైంది అనే కాన్సెప్ట్లలో మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ రూపంలో చూసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఇక్కడ మీరు ప్రధానంగా చూసేటటువంటి కాన్సెప్టు ఏమిటంటే గ్రామ పరిపాలన మరియు గ్రామ పరిపాలనతో పాటు నాయంకర సిస్టమ్ ఈ రెండు పదాలు అనేవి చాలా కీలకమైన అంశాలుగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి ఇక్కడ చూడండి చూ పాటు చూడండి ఉపోద్ఘాతం దీన్ని మనం ఏమంటున్నామంటే ఉపోద్ఘాతము ఉపోద్ఘాతం ఎలా రాయాలి ఈ యొక్క పరిపాలన వ్యవస్థకు ఉపోద్ఘాతం ఎట రాస్తున్నాం చూడండి మూడు శతాబ్దాల పైగా మూడు శతాబ్దాలు మూడు వందల సంవత్సరాలకు పైగా పరిపాలించి తెలుగు ప్రాంతాన్ని పరిపాలించిన కాకతీయులది సాంప్రదాయ వంశ పారంపర్యం మీకు అఫ్ టు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ కనిపించేది వంశ పారంపర్యం కనిపించేది రాజరికం కనబడది రాజరిక సామ్రాజ్యాలలో వచ్చేది ఏంటంటే వంశ పారంపర్యం రాజు పోతే అంటే తాత పోతే తండ్రి తండ్రి పోతే మనవడు మనవడి తర్వాత అలాగే నేటి కూడా అదే కొనసాగుతుంది అనుకోండి అది వేరే విషయం కానీ ఇక్కడ రాజరిక వ్యవస్థ వంశపారంపర్య అనే ఒక పరిపాలన వ్యవస్థ ఇక్కడ కొనసాగింది కాబట్టి వంశ కాకతీయులది సాంప్రదాయ వంశ పారంపర్య వ్యవస్థ ఇక్కడ ఏమంటున్నాం ఇట్లా పదజాలం చూడండి ఇక్కడ సాంప్రదాయ వంశ పారంపర్య రాజరిక వంశము వీరి వికేంద్రీకృత రాజరిక వ్యవస్థను అమలు చేశారు కేంద్రీకృతంగా వికేంద్రీకృతం అంటే కింది స్థాయి నుంచి పైకి పై నుంచి కింది కాదు కింది స్థాయి నుంచి పైకి అనే వ్యవస్థలు అమలు చేశారు అక్కడ ఇక్కడ కాన్సెప్ట్ ఉపయోగించాల్సిన పదం ఏమిటంటే వికేంద్రీకృత రాజరిక వ్యవస్థ వికేంద్రీకృత రాజరిక వ్యవస్థను అమలు చేశారు వీరి కాలం నాటికి భూస్వామ్య వ్యవస్థ బలపడి ఉండడమే దీనికి గల ప్రధాన కారణం ఎందుకంటే బలమైన భూస్వామ్య వ్యవస్థ ఉంది భూస్వాములు అనేవాళ్ళు పైన ఉన్న పాలకులను ప్రభావితం చేశారు ఆ భూస్వాములను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళనే ఆ భూస్వాములనే నాయంకర్లుగా మార్చి వాళ్ళకు కూడా అధికారాన్ని కల్పించిన కారణంగా వాళ్ళు రాజ్యానికి ఒక మూల స్తంభాల వల్ల పనిచేశారు ఇక నాయకర్లు అంటే సైన్యం నాయంకరం అంటే భూస్వామి వ్యవస్థ అంటే నాయంకర్లు అనేవాళ్ళు రెండు 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 స్టెప్లలో పనిచేశారు ఒకటి భూస్వాములే కొనసాగారు రెండు రాజ్యానికి రక్షణ భారాన్ని నిర్వహించారు అంటే వాళ్ళకి అధికారం కల్పించిన కారణంగా వాళ్ళ ప్రాంతాలు వాళ్ళు కాపాడుకుంటూ రాజ్యానికి మూల స్తంభాలు కొనసాగిన ఒక వ్యవస్థ ఏమిటంటే నాయంకర సిస్టంగా మీకు కనబడి ఆ నాయంకర్లను ఇక్కడ మరొక విధంగా చెప్పే అంశం ఏంటంటే భూస్వామ్య వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థకి వెళ్ళి వచ్చింది నాయంకర సిస్టమ్ అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు కాకతీయుల పరిపాలన కోసం తెలుసుకోవడానికి ఇక్కడ మనకు ఒక కొన్ని గ్రంథాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఏంటది రుద్రదేవుడు రాసినటువంటి నీతిసారం బద్దెన రాసినటువంటి నీతిసారం ముక్తావళి శివదేవయ్య రాసినటువంటి పురుషార్థ సారం అనే ఒక ఈ గ్రంథాలు మనకు వీళ్ళక రాజరికం గురించి వీళ్ళకి పరిపాలన గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉన్న గ్రంథాలు అండి నీతిసారం ఎవరు రాశారు నీతిసారం మొదటి ప్రతాప రుద్రుడు లేదా రుద్రదేవుడు రాసిండు దీంట్లో ఒక కంప్లీట్గా పరిపాలన అంశాలు ఉన్నాయి అదేవిధంగా బద్దెన రాసినటువంటి నీతిసార ముక్తావళి నీతిసార ముక్తావళి నీతిసార ముక్తావళి శివదేవయ్య రాసినటువంటి పురుషార్థ సారం పురుషార్థ సారం అన్నటువంటి గ్రంథాలు వీళ్ళ యొక్క కాకతీయుల యొక్క పరిపాలన వ్యవస్థని తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్న ఆధారభూతమైన గ్రంథాలుగా అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ చరిత్ర అంటే ఉట్టికి రావడానికి వీలు లేదు ఆధారం ఉండాలి కాబట్టి కాకతీయుల యొక్క పరిపాలన తెలుసుకోవడానికి ఇక్కడ ఇంట్రడక్షన్ అనే పాటులో ఇక్కడ ఉపోద్ఘాతం అనే ఒక పాటులో ఏం రాసినాం వాళ్ళకి రాజరిక వ్యవస్థ పరిపాలన వ్యవస్థ ఏ మూల స్తంభాలపైన ఆధారపడి ఉందంటే భూస్వామ్య వ్యవస్థ పైన ఆధారపడి ఉంది రాజరిక వ్యవస్థ ఆధారపడి ఉంది వంశపారంపర్యం కొనసాగింది ఇక్కడ మీరు ఇంకో పదాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఏంటది నాయంకర పదాన్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి నాయంకర విధానం పైన ఆధారపడింది మరొక పదం యాడ్ చేసుకోవాలి ఏంటంటే మనకున్నటువంటి ఈ యొక్క పన్నెండు మంది అయ్యగాండ్ర వ్యవస్థ పైన ఆధారపడింది కాబట్టి ఇక్కడ మీకు లీడుల్లో ఉపోద్ఘాతంలో అయ్యగాండ్ర అనే పదం నాయంకర విధానం రెండింటిని కూడా అంటే బలపడి ఉండడమే దీనికి గల కారణం అంటే భూస్వామి వ్యవస్థలో భాగం కొనసాగిన నాయంకర వ్యవస్థ గ్రామాభివృద్ధిలో మూల పాత్ర పోషించినటువంటి పటేల్ అయ్యగాండ్ర వ్యవస్థ మూల స్తంభాలుగా కొనసాగినటువంటి కాకతీయ సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి నీతిసారం పురుషార్థసారం బద్దని రాసినటువంటి నీతిసారం ముక్తావళి అనే గ్రంథాలు ఆధారభూతమైన గ్రంథాలు అన్నట్టుగా ఇంట్రడక్షన్ ఆఫ్ పాటులు ఎందుకంటే ఇలా మీరు ఇంట్రడక్షన్ కనుక రాయకపోతే మార్కులు పడవు కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి అంటే మీకు తెలంగాణ హిస్టరీ కావచ్చు ఇండియన్ హిస్టరీ కావచ్చు మూమెంట్ కావచ్చు ఇన్ డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్తో సబ్జెక్టుని బాగా స్టడీ చేసి మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి కాకతీయుల పాలనా వ్యవస్థ కింది స్థాయి నుంచి పైకి రూపకల్పన జరిగింది కింది స్థాయి నుంచి పైకి రూపకల్పన జరిగింది దీని గల కారణం గ్రామీణ వ్యవస్థ పాలన బలంగా కనిపించడం అనే ఒక సందర్భాన్ని చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇలా కాలంలో కనపడేది ఏంటంటే గ్రామాలు కింది స్థాయిలో గ్రామాలు ఉన్నాయి గ్రామాలపైన స్థలాలు ఉన్నాయి స్థలాలపైన ఏమున్నాయి నాడులు ఉన్నాయి కాబట్టి నాడులు స్థలాలు గ్రామాలు ప్రతి రాజ్యాన్ని ప్రతి విభాగాలుగా విడ విడదీశారు ఇవాళ భారతదేశం ఉంది రాష్ట్రాలంటున్నాం జిల్లాలు అంటున్నాం మండలాలు అంటున్నాం అంటున్నాం ఇవాళ రాష్ట్రాలు జిల్లాలు మండలాలు గ్రామాలైతే ఏ విధంగా విభజన జరిగిందో సేమ్ అదే మాదిరిగా నాడులు స్థలాలు గ్రామాల ఒక విభాగాల కింద కాకతీయ సామ్రాజ్యం కొనసాగింది అంటే పరిపాలన ఎక్కడ పరిపాలన చూసినా నువ్వు రాయాల్సిన అంశం ఏంటంటే రాజ్య భాగాల యొక్క ప్రస్తావన లేకుండా నువ్వు పరిపాలన వ్యవస్థని రాయలేవు అంశాన్ని చేసుకో అర్థం ఇక్కడ ఇక్కడ ఏమంటుంది కింది నుంచి పైకి బలంగా ఉన్నటువంటి గ్రామీణ పరిపాలన కనపడతా అని చెప్తున్నారు దాంట్లో రాజ్యాన్ని నాడులు స్థలాలు గ్రామాలుగా విభజన చేశారు ఇరవై గ్రామాలు కలిస్తే ఇరవై గ్రామాలు కలిస్తే ఎలా మారిందంటే స్థలముగా మారింది అరవై స్థలాలు కలిస్తే ఎలా మారిందంటే నాడులు కలిపింది ఈ నాడులు మొత్తం కలిపితే కాకతీయ సామ్రాజ్యం నాడులు మొత్తం కలిపితే కాకతీయ సామ్రాజ్యం కాబట్టి పదం చాలా ఇంపార్టెంట్ నాడులు స్థలాలు గ్రామాలు అన్న ఒక పదంని అర్థం చేసు ఆ స్థలాలు కలిస్తే నాడుగా నాడులుగా మారిన అంశాన్ని ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అర్థం చేసుకోండి కాబట్టి గ్రామాలు స్థలాలు నాడులు ఈ మూడు పదాల యొక్క మీనింగ్ మనకు తెలుసుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి పాలనకు కంప్లీట్గా ఫైనల్గా సుప్రీం ఎవరంటే రాజే రాజరికంలో ప్రధానం కనపడి రాజే కనపడతాడు ఇక్కడ రాష్ట్రపతి రబ్బరు రబ్బరు ముద్ర కనపడితే ప్రధానమంత్రి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు ఇది రాజరిక వంశం పారంపర్య రాజరికం రాజే సర్వోన్నత న్యాయాధికారి రాజే సర్వ సైనిక అధ్యక్షుడు రాజే సర్వ మూలం రాజ్యానికి మొత్తం మూలెవరంటే రాజే ఇక్కడ సర్వసైనిక అధ్యక్షుడిగా సర్వోన్నత న్యాయమూర్తిగా ప్రజలందరికీ ఆధారభూతమైన ఒక వ్యక్తిగా కనపడే వ్యక్తి ఎవరంటే రాజే కాబట్టి రాజే పాలనకు రాజే సర్వాధికారి రాజుకు సలహా ఇవ్వడానికి ఎవరున్నారంటే మంత్రి మండలి పనిచేస్తుంది రాజు ప్రతిరోజు మంత్రులతో సమావేశం నిర్వహించాలని శివదేవయ్య రాసిన పురుషార్థ సారం అనేది కనబడుతుంది ప్రతిరోజు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలట ఇవాళ మనం ఆధునిక పాలకులు కూడా ఆ విధంగా చేస్తున్నారంటే చేయట్లేరు కానీ నాడు కాకతీయ సామ్రాజ్యము ప్రతిరోజు సమావేశం నిర్వహించి రాజ్య సంరక్షణ కోసం రాజ్య పరిపాలన కోసం రాజ్య అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకునేది మంత్రివర్గం నేడు కూడా నిర్ణయాలు తీసుకునే ఎవరంటే మంత్రివర్గమే కానీ రాష్ట్రాలలో ముఖ్యమంత్రి పైచేయిగా మారుతుంది సేమ్ ఇక్కడ కూడా రాజదే సర్వోన్నత న్యాయాధికారి సర్వోన్నతం రాజే సర్వం అయినప్పటికీ మంత్రులు చెప్పినటువంటి విషయాలను కూడా రాజు అనేవాడు పాటిస్తున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కాబట్టి శివదేవ రాజు పురుషార్థం వివరిస్తుంది రాజు మంత్రి మండలిలో మహాప్రధాని మహాప్రధాని ప్రధానమంత్రిగా ప్రగడ అంటే అంతపుర అధికారి నగర కావలి రాజ్యభవన ద్వారా రక్షకుడు గజసాయిని సంధి విగ్రహ శాసనాధికారి మంత్రి మండలిలో ప్రధాన సభ్యులుగా ఉన్నారు అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ సైనిక నాయకుడు గజసాయిని అశ్వసాయిని అశ్వసాయిని ప్రధాన సైనిక అధికారి ప్రధాన సైనిక అధికారి ఈ ముగ్గురు కూడా మండలిలో ఉన్నద సభ్యులే అంటే ఇక్కడ అధికారులు అనేవాళ్ళు మంత్రులుగా కనబడతారు మంత్రులు అనేవాళ్ళు అధికారులు కనబడతారు మంత్రివర్గాన్ని మంత్రులన్నీ ఇక్కడ వేరు చేసి చూడ సాధ్యం అంటే కాదు ఇంక్లూడింగ్గా ఉంటుంది అర్థం చేసుకోవచ్చు ఉదాహరణ మీకు ఇక్కడ కాన్సెప్ట్ చెప్తాను చూడండి మన గణపతి దేవుని కాలంలో సర్వ సైనిక అధ్యక్షుడు సర్వ సైనిక అధ్యక్షుడు ఎవరు అంటే రేచర్ల రుద్రుడు కనపడతాడు రేచర్ల రుద్రుడు రేచర్ల రుద్రుడు అశ్వసాయినిగా అశ్వదళాధిపతిగా అశ్వసాయిని ఎవరు కనపడతారంటే మనకు మరొక అధికారి కనపడతాడు గజసాయినిగా గజసాయినిగా మరొక అధికారు కనపడతాడు ఇక్కడ గజసాయినిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఎవరు కనపడతారు అంటే మనకు నృత్యరత్నా వాళ్ళ జయపసేనా అని కనపడతాడు గంగయ సాయిని అశ్వసాయినిగా పనిచేసిన వ్యక్తి అంటే గంగయ సాయిని కనపడతాడు గంగయ సాయిని నృత్యరత్నా వాళ్ళినటువంటి జయపసేనా లాంటి అంశాలను ఇక్కడ అర్థం చేసుకోవచ్చు వాళ్ళందరూ కూడా మంత్రివర్గ సభ్యులు అన్న సందర్భానికి అర్థం చేసుకోవచ్చు కాబట్టి గజసాయిని అశ్వసాయిని సర్వసైనిక అధ్యక్షుడు సంధి విగ్రహ అంటే విదేశాంగ మంత్రి సంధి విగ్రహం అంటాం అధికారి మంత్రి మండలిలోని ప్రధానమైన సభ్యులుగా ఉండి రాజుకు సలహాలు ఇచ్చేవాళ్ళు అర్థం చేసుకోవచ్చు అంటే మంత్రి మండలి యొక్క అంశం కాబట్టి మంత్రి మండలి అనే కాన్సెప్ట్ తీసుకున్నాం రాజ్య విభాగాలు అనే కాన్సెప్ట్ తీసుకున్నాం ఇంట్రడక్షన్ అనే ఒక పాట తీసుకున్నాం నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి ఇక్కడ నాడుల పైన ఇక్కడ ఏమన్నా ఇంతకుముందు చెప్పినటువంటి రాజ్యం యొక్క వివరాలు చెప్పినాం కదా కాబట్టి నాడుల పైన నాడుల పైన మహామండలేశ్వర్లు దీనిపైన అమాత్యులు లేదా ప్రగడలు అనే వాళ్ళు అధిపతులుగా ఉండేవాళ్ళు రాజ్యంలో ప్రధానమైన భాగాలు నాడులు కాబట్టి నాడులపైన ఎవరు బాధలు ఇచ్చారు మంత్రులకు బాధలు ఇచ్చారు మంత్రులకు బాధలు ఇచ్చారు ఇవాళ ఒక ఒక్కొక్క జిల్లాను ఒక ఒక్కొక్క జిల్లాకి ఒక మంత్రి ఇన్ఛార్జీ మంత్రిగా ఉంటాడు సేమ్ ఇక్కడ నాడులకు కూడా ఇన్ఛార్జులుగా ఎవరు పనిచేస్తారంటే మంత్రులే పనిచేస్తారు అని ఇండైరెక్ట్గా చెప్తున్న అంశం అర్థం చేసుకోవచ్చు కాబట్టి కందూరు నాడు కందూరు నాడు కందూరు నాడు అదేవిధంగా వెంగి నాడు సలికినాడు కమ్మనాడు పాకనాడు ఇలా ప్రతి ప్రాంతాన్ని గెలిచి నాడులుగా విభజించారు ఒక రాజ్యాన్ని జయిస్తే ఆ రాజ్యం ఎలా మారిపోద్ది అంటే ఒక నాడులుగా మారిపోతాయి బట్ మనము అదే మనకు మొఘలాయల కాలంలో అయితే శుభాలు అంటాం పరు పరగణాలు అంటాం సర్కారులు అంటాం అంటాం ఎక్కడ మనకు మొఘలాయల కాలంలో అదే మనకు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇక్తాలు అంటాం అదే ఇంకా పరగణాలు అంటాం అంటాం ఎక్కడంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అదే గుప్తుల కాలంలో అయితే ఏమంటామంటే భుక్తులు అంటాం భుక్తులుగా పిలుస్తాం అదే మౌరుల కాలంలో అయితే ఆహారాలు అంటాం ఆహారాలు అంటాం ఎక్కడ మౌరుల కాలంలో లేదంటే శాతం కాలంలో కూడా ఆహారాలు విషయాలు విషయాలు గ్రామాలుగా విభజన చేశారు ఎక్కడ శాతం కాలంలో సేమ్ ఇక్కడ నాడులుగా పిలుస్తున్నాం స్థలం పైన అధికారి స్థల కావాలి గ్రామాలపైన అధికారులు ఎవరంటే అయ్యగా అండరు గ్రామంలో పనిచేసే వాళ్ళు పన్నెండు మంది అయ్యగా అండరు అయ్యగా అండ్రే తర్వాత కాలంలో బలమైన కుల వ్యవస్థగా మారింది కాకతీయుల కాలంలో మీరు చూసే అంశం ఏమిటంటే శాతవనల కాలంలో కులం యొక్క ప్రస్తావన లేదు వృత్తుల యొక్క ప్రస్తావన ఉంది వృత్తులే కులాలుగా మారినాయి కానీ కాకతీయుల కాలంలో బలమైన కుల వ్యవస్థ అప్పటికే రూపుదాల్చింది బలమైన కులం పనిచేస్తున్నది కాబట్టి కాకతీయులు ఎవరంటే శూద్ర కులానికి సంబంధించిన వాళ్ళని చెప్తున్నారు బ్రాహ్మణ ఆధిక్యత కొనసాగింది అంటే కాకతీయులు వచ్చేసరికి బ్రాహ్మణ ఆధిక్యత కంప్లీట్గా ఉందంటే లేదు కొంత తగ్గిపోయింది కాబట్టి ఇక్కడ అంశాన్ని మనం సమాజంలో మనం చర్చించే ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రధానమైన అధికారులను అంటే అయ్యగాండ్ర సిస్టము అని పిలిచాం పన్నెండు మంది అయ్యగాండ్రు గ్రామం యొక్క పరిపాలనని నిర్వహించిన సందర్భాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఇక్కడ కాకతీయులు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏమిటంటే అయ్యగాండ్రు ఎంతమంది టోటల్గా పన్నెండు మంది పనిచేశారు మరి పన్నెండు మందిని మనం మూడు భాగాలు చేసుకొని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే గ్రూప్ టూకు గ్రూప్ వనుకున్న తేడా ఏంటంటే పన్నెండు మంది పేర్లు రాయాలి అదే నో గ్రూప్ టూలో పన్నెండు మంది పేర్లు గుర్తుపెట్టుకుని సరిపోతే కానీ ఇక్కడ వరుసమ్మట్టు రాసే ప్రయత్నం జరగాలి ఎందుకంటే ప్రతి పదాన్ని మనం పేపర్ పైన రాస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మొత్తంగా మూడు భాగాలు చేసుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇట్లా నాలుగు భా మూడు భాగాలు చేసుకొని మనం కనుక గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రెడ్డి కరణం తలారి పురోహితుడు ఇక చూడండి పురోహితుడు పురోహితుడు రెడ్డి రెడ్డి కరణం తలారి వీళ్ళు మస్టుగా వీళ్ళు గవర్నమెంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అనుకోవచ్చు వీళ్ళని ఒక రాజ్యానికి పర్మనెంట్ ఎంప్లాయీస్కి గుర్తించబడ్డ వాళ్ళు వీళ్ళు పురోహితుడు కంపల్సరీగా ఉంటాడు రెడ్డి అంటే ఇక్కడ పన్నులు వసూలు అధికారిని రెడ్డి అన్నాం రెడ్డా అనే పదంకెళ్ళి రెడ్డి అనే పదం వచ్చింది రెడ్డా అనే పదంకెళ్ళి రెడ్డి అనే పదం వచ్చింది కాబట్టి అంశం అర్థం చేసుకోవచ్చు కానీ రెడ్డి అనేవాడు పనులు వసూలు చేస్తే కర్ణం అనేవాడు గ్రామ రికార్డులు రాశాడు గ్రామ రికార్డులు రాసినవాడు కరణం గ్రామ రికార్డు వాళ్ళ విఆర్ఓ ఉంది ఆ విఆర్ఓ వ్యవస్థ తీసిపడేసినాం కాబట్టి ఒక గ్రామానికి ఒక ఇవాళ మనడు వరకు అయితే విఆర్ఓ సిస్టమ్ ఎట్లా ఉన్నదో అట్లాగే కరణం అనేవాడు పనిచేశాడు తలారి అంటే గ్రామ రక్షణ అధికారి తర్వాత పటేల్గా మారిపోయాడు ఇక్కడ తలారి అనేవాడు గ్రామానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించేవాడిని తలారి అన్నం కాబట్టి అర్థం చేసుకునే ఒక తలారి అంటే గ్రామానికి విధు విధిపూర్వకంగా సేవలు చేసేవాడు తలారి అంటే పురోహితుడు రెడ్డి కన్నం తలారి ఒక పదంగా చూసుకోండి ఇక్కడ చూడండి కుమ్మరి కమ్మరి కుమ్మరి కమ్మరి కంసాలి వడ్రంగి కంసాలి వడ్రంగి వడ్రంగి ఇవన్నీ ఇవాళ కులాలుగా మారిపోయి వృత్తులుగా విభజన జరిగింది వీళ్ళు జస్ట్ ఒక అధికార వ్యవస్థలో పనిచేశారు కానీ ఇక తప్పనిసరి కులాలు ఉంటాయి ఇవాల్టి కూడా గ్రామీణ ప్రాంతాలలో పనిచేసేటటువంటి కులాలు ఏమిటంటే చాకలి మంగలి చాకలి మంగలి శెట్టి చర్మకారుడు శెట్టి చర్మకారుడు చర్మకారుడు ఇవాళ చూడండి మన పెండ్లైతుంది పెండ్లైతే కంపల్సరీగా ప్రతి పెండ్లిలో కనపడే వ్యక్తి చాకలి కనపడతాడు ఇవాళ ఎందుకంటే సంతకం మోసుకొస్తారు వాళ్ళ పెండ్లైతే కంపల్సరీగా ఇంటికి ఉన్నట్టు ఒక చాకలి కులానికి సంబంధించిన వాళ్ళు కంపల్సరీ సంతక అనే సందక అంటే తెలుసుగా పెట్టి తీసుకొని వస్తారు మంగలి కంపల్సరీగా మైల తీస్తాడు వాళ్ళ పెండ్లైందంటే కంపల్సరీ కనపడే వ్యక్తి మంగలి అనే ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు కనపడతారు అలాగే చర్మకాడు వివిధ రకాల పనులల్లో సాయం చేసి చర్మకాడు కనపడతారు అలాగే శెట్టి ఈ నాలుగు కులాలనేవి కంపల్సరీ ఇవాళది కూడా పనిచేసిన కులాలు కుమ్మరి కమ్మరి కంసాలి కొండలి మనము కుమ్మరి ఉన్నాడు కుమ్మరి అనే వ్యక్తి ఇవాళ కూడా పెళ్లికి సంబంధించిన అవి కుండలు తీసుకొస్తారు కానీ వీళ్ళందరూ కాకతీయుల కాలంలో అధికారులుగా పనిచేసే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కాబట్టి పన్నెండు మంది పురోహితుడు రెడ్డి కరణం తలారి కొమ్మరి కమ్మరి కంసలి వడ్రంగి చాకలి మంగలి శెట్టి చర్మకారుడు ఇలా మూడు భాగాలు చేసి పన్నెండు మందిని మీరు గుర్తుపెట్టుకోవాలి పేపర్ మీద కంపల్సరీగా రాయాలి కాబట్టి కంప్లీట్గా పరిపాలనలో ఏ అంశాలు తీసుకోవాలన్నటువంటి ఐడియాలజీ ఉండాలి కాబట్టి కంపల్సరీగా ఓన్గా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేస్తే యాన్నో ఒక దగ్గర మార్కు దెబ్బతింట చాలామంది ఏమిటంటే ఓన్గానే ప్రిపేరేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఓన్గా ప్రిపేర్ అయితే అంత టైం మీకు దొరకదు ఎందుకంటే మేము రెడీమేడ్గా తయారు చేసి కాన్సెప్ట్ సీక్వెన్స్లో మీకు అందజేసే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఓన్గా ప్రిపేర్ అయితే ఇదంతా నువ్వు తయారు చేసుకోవాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే ఎక్కువ హెవీ సిలబస్ ఉంది ఆరు పేపర్లు ఉంటే ఒక్కొక్క దాంట్లో మూడు మూడు సెగ్మెంట్లు ఉన్నాయి పద్దెనిమిది సెగ్మెంట్లు ఇచ్చాడు మరి పద్దెనిమిది సెగ్మెంట్లను బ్యాలెన్స్ చేయాలంటే కష్టమవుతుంది ఒకవేళ నువ్వు సొంతంగా తయారు చేసుకున్న ఈ క్వశ్చన్కు ఏడు మార్కులు పడాల్సిన అవసరం ఉంటే చివరికి నీకు ఆరు మార్కులు పడతాయి ఎందుకంటే డెబ్బై ఐదు క్వశ్చన్లు రాయాలి డెబ్బై ఐదుకి ఒక ఒక్కొక్క మార్కు తగ్గిపోయిందంటే డెబ్బై ఐదు మార్కులు వెళ్ళిపోతాయి డెబ్బై ఆరు మార్కులు డెబ్బై ఐదు మార్కులు పోయిందంటే మనకు ఉద్యోగం వస్తాయంటే రాకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు మనము స్కూలు పోయిన కానించి ఇంటర్మీడియట్ చదివిన కానించి డిగ్రీ చదివిన కానించి ఎవరో ఒక పర్యవేక్షణలో చదివాం ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ గ్రూఫన్ అనే కాన్సెప్ట్ కంపల్సరీగా పర్యవేక్షణ అవసరం పర్యవేక్షణ లేకపోతే ఏ పది మార్కులతో ఇరవై మార్కులతో ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది కాబట్టి అవగాహన చేసుకోవచ్చు కాబట్టి పన్నెండు మంది పిల్లని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి ఇక్కడ చూడండి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ కుమ్మరి కమ్మరి కుమ్మరి కంసాలి వడ్రంగి ఈ యొక్క నాలుగు పదాలు మరొక నాలుగు పదాలు ఇక్కడ చూడండి ఇక్కడ ఏమున్నాం కరణము కరణము రెడ్డి తలారి పురోహితుడు మరొక నాలుగు పదాలు ఉన్నాయి చూడండి మరొక నాలుగు పదాలు ఉన్నాయి ఏమంటున్నాం ఇక్కడ చాకలి చాకలి మంగలి చెట్టి చర్మకారులు కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రెండోసారి మళ్ళీ కనబడితే అవసరం లేదు పదం ఇక్కడ చూడండి భూమి లెక్కలు చూసే అధికారి కరణం భూమి వసూలు చేసే అధికారి రెడ్డి అంటే లెక్కలు చూసే అధికారి అయితే ఆ లెక్కలను వసూలు చేసే వ్యక్తి రెడ్డి గ్రామ రక్షకుడు తలారి ఇంకా అన్ని రకాలుగా ఉపయోగపడే వ్యక్తి బ్రాహ్మణుడు పురోహితుడనే అంశంగా అర్థం చేసుకోవచ్చు ఇది మనకు ఉన్నటువంటి పన్నెండు మంది అయ్యగాండ్ర సిస్టమ్గా గుర్తుపెట్టుకోవచ్చు ఆ తర్వాత మీకు కనపడే ప్రధానమైన కాన్సెప్టు నాయంకర విధానము ఏ విధానం అండి నాయంకర వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ కాకతీయులు అంటేనే మనం బాగా స్టడీ చేయాల్సిన పాయింట్ నాయంకర వ్యవస్థ కాకతీయుల కాలంలో సైనిక వ్యవస్థను నాయంకర వ్యవస్థగా పిలిచారు గణపదేవుని కాలంలో ఈ పదం ఎలా పిలబడింది అంటే నియోగాలు అనే పదంతో పిలబడింది నియోగాలు ఈ నియోగాల నుంచే ఏ పదం వచ్చిందంటే నాయంకర అనే పదం వచ్చింది గణపదేవుని కాలం వరకు వీళ్ళు నియోగాలుగా పిలబడితే కంప్లీట్గా నాయంకర వ్యవస్థ అనే పదాన్ని సృష్టించిన ఎవరి కాలంలో అంటే రాణి రుద్రమాదేవి కాలంలో నియోగ వ్యవస్థ నాయంకర సిస్టమ్గా మారిపోయింది కాబట్టి కాకతీయుల కాలంలో నాయంకర్లు అదే మనకు విజయనగర సామ్రాజ్య కాలం అమర నాయంకర్లు అదే మన కుదువిషాయాల కాలం వచ్చరికి జాగీర్దారులు అదేవిధంగా అసభ్యాలకు వస్తే జాగిర్దారులుగా గడిల దొరలుగా కొనసాగి భూమిని తమ ఆధిపత్యంలో పెట్టుకొని పన్నులు వసూలు చేసి రాజుకు కొంత పన్ను చెల్లించి అవసరమైన సమయంలో సైనిక సహాయం చేసే వాళ్ళే నాయంకర్లు ఇక్కడ నాయంకర్లు అనేవాళ్ళు రెండు డ్యూటీ చేశారు ఒకటి పన్నులు వసూలు చేశారు అంటే గ్రామాలపైన ఉన్నటువంటి పన్నులు వసూలు చేశారు నాయంకర్లు రెండవది రాజుకు అవసరమైన సమయంలో సైనిక సాయం చేశారు అంటే ఇక్కడ పరిపాలనా వ్యవస్థలో భాగంగా సైనిక పరిపాలన పన్నులు వసూలు చేసి రాజ్యానికి వాళ్ళు కొంత ఉపయోగించుకొని కొంత రాజుకు చెల్లించడం ఈ రెండు ఈ రెండు కార్యక్రమాలు ఎవరు చేశారంటే నాయంకర్లు చేసే అంశాన్ని ఇక్కడ అభ్యర్థులుగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇది ఒక ప్రధానమైన కాన్సెప్ట్ వీళ్ళు ఏమని పిలిచారంటే నియోగాలను పిలిచారు నియోగాలపైన అధిపతి బూహోత్తర నియోగాధిపతి ఇది ప్రధానమైన ఒక సైనిక నాయకుడు బూహత్తర నియోగాధిపతి మొట్టమొదటి నియోగాధిపతి గంగయ్య సాయిని ఎవరి కాలంలో ఉన్నాడు గంగయ సాయిని అంటే మనకు గణప దేవుని కాలంలో కనపడతాడు గణపతి దేవుని కాలంలో గంగయ సాయిని ఉంటే రుద్రమాదేవి కాలంలో త్రిపురారి దేవుడు అనేవాడు ఇక్కడ ఎలా పనిచేశాడంటే బూహోత్తర నియోగాధిపతిగా ప్రధానమైన సైనిక నాయకుడిగా పనిచేసే అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఈ నియోగ వ్యవస్థ రుద్రమదేవి కాలంలో నాయంకర వ్యవస్థగా మారింది ఆమె కాలం మొత్తం డెబ్బై రెండు మంది డెబ్బై రెండు నాయక వంశాలు ఉండేవి నాయంకర వ్యవస్థను బలోపేతం చేసింది రెండో ప్రతాపరుదు అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు అంటే మొత్తంగా నియోగ వ్యవస్థని నాయంకర్లుగా మారేరు నాయంకర పదము రుద్రమదేవి కాలంలో వచ్చింది దాన్ని కంప్లీట్గా డెవలప్మెంట్ చేసి డెబ్బై ఏడు బురూజులపైన డెబ్బై ఏడు మంది నాయంకర్లను చేసి కోట సంరక్షణ భారాన్ని కూడా వాళ్ళకి అప్పజెప్పిన అంశాలు మనం అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి కాకతీయులు అంటే నాయంకర వ్యవస్థను బాగా చూసే ఒక ప్రయత్నం చేయాలి కానీ నియోగ వ్యవస్థనే నాయంకర్లుగా మారారు నాయక వంశాలని పనిచేసినవి డెబ్బై ఏడు మంది నాయంకర్లు అంశాన్ని ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ చూడండి మళ్ళీ కాకతీయుల కాలంలో రెండు రకాల సైన్యం ఉన్నది ఒకటి మూల సైన్యం రెండవది నాయంకర సైన్యంగా గుర్తుపెట్టుకోవచ్చు ఒకటి మూల సైన్యం రెండవది నాయంకర సైన్యం ఒకటి ఏంటది మూల సైన్యం మూల సైన్యం రెండవది నాయంకర సైన్యం రెండవది నాయంకర సైన్యం అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు మూల సైన్యం నాయంకర సైన్యం మూల సైన్యం అంటే చక్రవర్తి సైన్యం మూల సైన్యం ఏంట మన చక్రవర్తి యొక్క రాజ్యం యొక్క ప్రధానమైన సైన్యం అర్థం చేసుకో నాయంకర్లు అంటే జాగ్రత్తలుగా అర్థం చేసుకోవచ్చు సహాయం చేసేవాళ్ళు యుద్ధరంగం యుద్ధంలో ఉన్నప్పుడు మాత్రమే సహాయం చేసేవాళ్ళు నాయంకర్లు గ్రామాల్లో రక్షణ బాధ వాళ్ళు నాయంకర్లు రాజ్యం యొక్క రక్షణ భారం ఎవరిదంటే చక్రవర్తి సైన్యము ఎప్పుడైనా నాయకర సైన్యం ఎక్కువ ఉంటే రాజ్యం బలహీనపడుతుంది మూల సైన్యం ఎక్కువగా ఉంటే రాజ్యం బలంగా ఉంటుంది అందుకే ఇక్కడ ఒక ఆయన ఏమంటుండు అంటే ఇక్కడ అంటే రాజు యొక్క సొంత సైన్యాన్ని మనము మూల సైన్యం అంటున్నాం నాయ ఆ జాగిర్దార్ యొక్క సైన్యం నాయంకర సైన్యం అంటున్నాం నాయంకర పరిధిలో పనిచేసేది నాయంకర్లు సైన్యం పోషించడానికి భూమిని భాగాలుగా చేసి ఇచ్చేవారు ఆ భూమిని సాగు చేసుకుంటూ ఆ భూమిని పైన ఆధిపత్యం చెలాయిస్తూ పన్నులు వసూలు చేసి సైన్యాన్ని పోషణ చేసేవారు ఆ సైన్యాన్ని యుద్ధ రంగంలో అవసరమైనప్పుడు సహాయం చేసేవాళ్ళే నాయంకర్లు ఇక్కడ మూల సైన్యం నాయంకర సైన్యం అనే రెండు సైన్యాలు మూల సైన్యం అంటే చక్రవర్తి సైన్యం నాయంకర సైన్యం అంటే నాయంకర్ల పరిధిలో పనిచేసే సైన్యంగా ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే మూల సైన్యం పర్యవేక్షించే అధికారిని మహారాజా పట్ట సాయినిగా పిలుస్తూ ఉన్నారు నాయంకర సైన్యాన్ని పర్యవేక్షించేది నాయంకరుడు నాయంకర్లు అదుపులో ఉంచడానికి చక్రవర్తి శ్రేణులు అంటే మూల సైన్యం ఎక్కువగా ఉండాలని నీతిశాస్త్ర ముక్తావళి బద్దెనే రాసినటువంటి బద్దెనే రాసినటువంటి నీతిసార ముక్తావళి నీతిసార ముక్తావళి అనే గ్రంథం నీతిసార ముక్తావళి సార ముక్తావళి అనే ఒక గ్రంథం ఏమంటుందంటే నాయంకర్ల సైన్యం కంటే మూల సైన్యం రాజు సైన్యం ఎక్కువ ఉండాలి ఎందుకంటే నాయంకర్లు బలపడితే రాజు పైన తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది అందుకే రాజు సైన్యం అయిన మూల సైన్యం బలంగా ఉంటే నాయంకర్లను అదుపులో పెట్టుకోవచ్చు అని చెప్తున్నాడు బద్దన రాసినటువంటి నీతిశాస్త్ర ముక్తావళి అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ నాయంకర్లు ఎవరు పనిచేశారు అంటే వాళ్ళ ఉన్నటువంటి ఉన్నత కులాల వాళ్ళే పనిచేశారు కాకతీయుల కాలంలో మూడు రకాల కులాలు ఉన్నతమైన కులాలుగా కొనసాగినాయి ఆ ఉన్నతమైన కులాలే నాయంకర్లుగా పనిచేశారు ఎవరెవరు పనిచేశారంటే కమ్మ కమ్మ రెడ్డి వెలమ వెలమ అన్న మూడు కులాలే పనిచేసాయి నాయంకర్లుగా ఏ కులాలు పనిచేసాయంటే కమ్మ రెడ్డి వెలమ అనే మూడు కులాలు పనిచేసినాయి కాబట్టి వాళ్ళే రెడ్డి వెల్మ కమ్మలే వాళ్ళ చంద్రబాబు నాయుడుది కమ్మ కులం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది రెడ్డి క్యాస్టు కేసీఆర్ది వెల్మ కులం అంటే ఇక్కడ నాడు ఉన్నటువంటి ఆధిపత్య కులాలే కాకతీయుల కాలంలో ఉన్న ఆధిపత్య కులాలే నేటి వరకు అధికారాన్ని చెలాయిస్తున్నవి ఈ రెడ్డి వెల్మ కమ్మలే కుదుమిషాయాల కాలంలో జాగిర్దారులుగా మారేరు అసభ్యాయల కాలంలో గడిల దొరలుగా మారేరు నేడు ఎమ్మెల్యేలు అవతారం ఎత్తారు నేడు ఎంపీలు అవతారం ఎత్తారు మంత్రులు అవతారం ఎత్తారు ముఖ్యమంత్రులు అవతారం ఎత్తారు వ్యవస్థ మారలే పేర్లు మారిన అంతే నాడు నాయంకర్లన్నం నేడు ఎమ్మెల్యేలు ఎంపీలుగా పిలువబడుతున్నాయి ఇక్కడ ఆధిపత్య కులాలు నేటికి అదే ఆధిపత్య కులాలిగా పనిచేస్తున్న అంశాన్ని ఇక్కడ అభ్యర్థులుగా మీరు అవగాహన చేసుకోవచ్చు అందుకే తెలంగాణ సమాజం ఎట్లా మారింది తెలంగాణ సమాజం ఎలాంటి మార్పులు వచ్చినాయి మనం అర్థం చేసుకోవాలంటే చరిత్రని ఇండెప్ ఆఫ్ కాన్సెప్ట్గా చూసినప్పుడే సాధ్యమైంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు నాడు పాలించబడ్డ కులాలు అట్లనే పాలించబడుతున్నాయి నాడు పాలించే కులాలు నేటి కూడా పాలించే కులాలుగానే కొనసాగుతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ కమ్మ ఇక్కడ చూడండి నాయంకర్లుగా రెడ్డి వెల్మ కమ్మ కులాల వారు నాయంకర్లుగా ఉండేవారు గణపతి దేవుడు పై మూడు కులాలకి ముగ్గురికి ప్రాముఖ్యత ఇవ్వగా రెండో ప్రతాపరుద్రుడు వెల్మ కులస్తులకు వెల్మ కులస్తులకి ప్రాధాన్యం కల్పించిండు ఎవరంటే రెండో ప్రతాపరుద్రుడు వెల్మలకు కాన్సెప్ట్ ఇచ్చాడు దీని కారణంగా రెడ్డీల మధ్య వెల్మల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినాయి వచ్చిన కారణంగానే చిట్ట చివరి నిమిషంలో రెండో ప్రతాపరుద్దుని యొక్క సైన్యంలో ఉన్నటు ఒక ఒక బొబ్బారెడ్డి బొబ్బారెడ్డి అనేటటువంటి ఒక నాయంకరుడు రెండో ప్రతాపవృద్ధునికి సహకరించకుండా యుద్ధరంగం నుంచి వెళ్ళిపోయిన కారణంగా కాకతీయ సామ్రాజ్యం పతనమైపోయినది ఏ నాయంకర్ల నుంచి అయితే కాకతీయ సామ్రాజ్యం బలమైన పునాదులు నిర్మించుకొని మూడున్నర పైగా కొనసాగిందో చివరికి అదే నాయంకర్ల సిస్టమ్ కారణంగా కాకతీయ సామ్రాజ్యం కంప్లీట్గా పతనమైన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ వెల్మ రెడ్డి అనే రెండు కులాల మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలే కాకతీయ సామ్రాజ్య పతనానికి గల కారణమన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు అందుకే లాస్ట్ వన్ ఇయర్ క్రితం రేవంత్ రెడ్డి ఒక ఒక మీటింగ్లో మాట్లాడుతూ మేము దలుచుకుంటే నాడు కాకతీయ సామ్రాజ్యమే కూలిపోయింది నువ్వెంత కేసీఆర్ అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడిండు అంటే అంటే ఇక్కడ చరిత్ర యొక్క ఆనవాళ్ళు మనకు కనబడుతున్న అంశానికి అర్థం చేసుకోవచ్చు అంటే మేము తలుచుకుంటే నాడు కాకతీయ సామ్రాజ్యం కుప్పగూలిపోయింది నువ్వెంత కేసీఆర్ అని చెప్పేసి నాడు ఒక సందర్భం కనబడుతుంటా అంటే ఇక్కడ చరిత్రని మనము అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి కాబట్టి అవగాహన చేసుకోవచ్చు కాబట్టి ఈ రెండు కులాల మధ్య రెడ్డి వెల్మ కులాల మధ్య వచ్చిన ఆధిపత్య తగాదాలే చివరికి కాకతీయ సామ్రాజ్యం అనే ఒక పతనం కావడం గల కారణమైంది చూడండి ఇక్కడ దీని కారణంగా అంటే వెల్మ కులస్తులకు ప్రాధాన్యమిచ్చిన కారణంగా ముస్లిం దండయాత్రల సమయంలో వెల్మ రెడ్డి కులాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడి యుద్ధ భూమి నుంచి బొబ్బారెడ్డి వెళ్ళిపోయినట్లు ఆధారాలు లభిస్తున్నాయి ఈ నాయంకర సైన్యం కారణంగానే కాకతీయ సామ్రాజ్యం పతనమైందని కొందరు చరిత్రకారుల యొక్క వాదన వాదన అది ఒక వాస్తవమైన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు అంటే పరిపాలనలో మనం ప్రధానంగా రెండు అంశాలు చర్చించాలి ఒకటి నాయంకర విధానం రెండోది ఇంకోటి ఏంటిది అయ్యగా అంటే ఒక గ్రామ పరిపాలన వ్యవస్థ ఈ రెండింటిని చర్చిస్తూ మనము ఎస్ఏ టైప్లో రాసుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాకతీయుల కాలంలో వన జల దుర్గాలు స్థల దుర్గాలు నాలుగు రకాల దుర్గాలు కనపడతాయి కాకతీయుల కాలంలో నాలుగు రకాల దుర్గాలు కనపడతాయి నాలుగు రకాల దుర్గాలు కనపడతాయి చూడండి ఇక్కడ వనదుర్గాలు గిరిదుర్గాలు స్థలదుర్గాలు జలదుర్గాలు జలంలో ఏర్పాడిన జలదుర్గం భూమిపైన ఏర్పాడిన స్థలదుర్గం అడవులలో ఏర్పాటు చేసిన వనదుర్గం కొండలపైన ఏర్పాటు చేసిన గిరిదుర్గం కాబట్టి మనకు ఈ రాజరిక ప్రభుత్వాల కాలంలో నాలుగు రకాల దుర్గాలు అనేవి కనబడతాయి సైనిక కేంద్రాలనేవి కనబడతాయి అడవులల్లో ఒక సైనిక కేంద్రం కొండలపైన ఒక సైనిక కేంద్రం జలం పైన ఒక సైనిక కేంద్రం స్థలం పైన ఒక సైనిక కేంద్రం ఇలా నాలుగు రకాల దుర్గాలు అనేవి మన కాకతీయుల కాలంలో ఉండేవి గోల్కొండ రాయచూరు భువనగిరి నల్లగొండ ఈ పానగల్లు పానగల్లు ఓరుగల్లు కోట పటిష్టమైన దుర్గాలు ఉన్నట్టుగా అర్థమవుతుంది ఇవన్నీ ఏంటివంటే గిరిదుర్గాలుగా కనబడతాయి గోల్కొండ కోట ఒక గిరిదుర్గం భువనగిరి కోట ఒక గిరిదుర్గం నల్లగొండ గుట్ట గుట్ట ఒక గిరిదుర్గం పానగళ్ళు ఇవన్నీ కూడా గిరిదుర్గాలుగా పనిచేసినాయి ప్రతాపరుదుని కాలంలో వెయ్యి వంద ఏనుగులు ఇరవై వేల గుర్రాలు తొమ్మిది లక్షల కాల్వల ఉన్నట్లుగా తెలుస్తుంది ఒక సైనిక విషయాలుగా అర్థం చేసుకోవచ్చు రాజు యొక్క అంతరంగిక దళాన్ని లెంకలు అంటాము ఈ లెంకలు అనేవాళ్ళు తమ సొంత పుత్రులతో సమానంగా సొంత కుమారులతో సమానంగా లెంకను సొంత బిడ్డలతో సమానంగా సొంత పుత్రులతో సమానంగా చూసేవారన్న ఒక ఆచారం మన కొనసాగింది ఎందుకంటే రాజు కోసం నిరంతరం శ్రమించి రాజు కోసమే మరణించేటటువంటి సందర్భాలు మనకు వీరిగల సాంప్రదాయం అనేది ఈక్షోకుల కాలంలో మనకు కనబడతాయి ఈక్షవాకుల కాలంలో అనే సాంప్రదాయం వీరిగల్ అంటే ఏంటంటే రాజు కోసమే పనిచేసి రాజు కోసమే మరణించినటువంటి సైనికులను ఒక వీరులుగా పూజించే ఆచారము వీరిగల్ సాంప్రదాయం నేటికి జపాన్లో కనబడుతుంది అదే మాదిరిగా ఇక్కడ లెంకలు అనేటటువంటి ఒక అంతరింగ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ వీళ్ళు రాజును చాలా జాగ్రత్తగా కాపాడుకునే వాళ్ళు రాజుతో పాటు చనిపోయిన వాళ్ళు చాలా సందర్భాల్లో కనబడతాయి అందుకే వాళ్ళకి అంత ఫిర్యాదు ఉండేది సొంత పుత్రులతో సమానంగా లెంకల్ని చూసేవారని చరిత్ర ఆధారాలను బట్టి మనం తెలుసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు వీరి కాలంలో ఉన్న ఒక న్యాయమూర్తులని ప్రౌఢి వాక్కులు అంటాం ఏమంటాం ప్రౌఢి వాక్కులుగా పిలుస్తూ ఉన్నటువంటి న్యాయమూర్తుల అంశాన్ని ఇక్కడ అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది ఉన్నటువంటి కాకతీయులకు సంబంధించిన కాన్సెప్టు మరి ఫైనల్గా ముగింపు ఎట్లు ఇవ్వాలి ఫైనల్గా ముగింపు అనేది ఏ విధంగా ఇవ్వాలి అని ఒకసారి కనుక మీరు కాన్సెప్ట్ బేసుల్లో కనుక చూసే ప్రయత్నం చేస్తే చూడండి ఇక్కడ ముగింపు కాకతీయ సామ్రాజ్యం పటిష్టంగా ఏర్పాటు చేసుకున్న పరిపాలన వ్యవస్థ మూడు మూడున్నర పైగా సామ్రాజ్యం కొన కొనసాగడానికి కారణమైంది అంటే కాకతీయుల యొక్క సామ్రాజ్యం యొక్క పరిపాలన వ్యవస్థ చాలా పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి త్రీ అండ్ హాఫ్ మూడున్నర శతాబ్దాలు మూడు వందల యాభై సంవత్సరాల పాటు కొనసాగడానికి గల కారణం ఏంటంటే పటిష్టమైన పరిపాలన వ్యవస్థ అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాం అదే మాదిరిగా నాయంకర వ్యవస్థయే నాయంకర వ్యవస్థయే నాయంకర వ్యవస్థయే నాయంకర వ్యవస్థయే నాయంకర వ్యవస్థయే పరిపాలనకు బలమైన పునాదులు నిర్మించినప్పటికీ ఆ నాయంకర వ్యవస్థే కాకతీయుల పతనానికి కారణమైనది కాకతీయులు నిర్మించిన గ్రామ పరిపాలన వ్యవస్థ నేటికి ఆనవాళ్ళను కలిగి ఉండడం నేటికి కొనసాగుతుండడం కాకతీయుల పరిపాలన దర్శనానికి నిదర్శనం అలా బలమైన పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పరిపాలన కొనసాగించారు కాబట్టి ఒక మూడున్నర శతాబ్దాల పాటు కొనసాగి తెలుగు నేలను పరిపాలించి తెలుగు నేలను ఏకీకృతం చేసి అన్ని సంవత్సరాల పాటు కొనసాగడానికి కారణమైన అంశంగా ఎగ్జామ్ పాయింట్ లో అవగాహన చేసుకోవచ్చు ఇది కాకతీయులకు సంబంధించిన పరిపాలనా వ్యవస్థగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి కాబట్టి ముందుగా ఏమంటున్నారంటే మీరు ఈ సినాప్సిస్ అనేవి చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాయడానికి అవసరం ఉంది ఉపోద్ఘాతం అంటున్నాం రాజ్య విభాగాలు అంటున్నాం మంత్రివర్గం మంత్రులు అంటున్నాం గ్రామ పరిపాలన వ్యవస్థ గురించి చర్చించడం నాయకర విధానం గురించి చూసినాం దుర్గాలు సైనంగ్ గురించి చర్చించినాం ఫైనల్గా ముగింపు అనే అంశానికి ముగింపు పలికాము ఇట్లా ఒక సిస్టమేటిక్ ఒక రిథంలో ఒక కాన్సెప్ట్ బేస్లో క్వశ్చన్ ఆన్సర్ మనం ప్రాక్టీస్ చేసి ఒక ప్రయత్నం చేయాలి కాబట్టి క్వాలిటీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి తెలంగాణ అంశాలు ఏదైనా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ హిస్టరీ కావచ్చు ఇండియన్ హిస్టరీ కావచ్చు ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్ అశోక ఆన్లైన్ అకాడమీ ఎందుకంటే ఉన్న సీనియర్లకు చెప్పే ఓపిక లేదు కొత్త వాళ్ళకి సబ్జెక్టు నేర్చుకునే ఓపిక లేదు అంటే కొత్త వాళ్ళు చెప్పలేరు పాత వాళ్ళకు ఓపిక లేదు కాబట్టి అశోక్ కుమార్ సార్ సీరియస్ ఆఫ్ బుక్స్ ఎన్నో పుస్తకాలు రెఫర్ చేసి మీకు కావాల్సిన సబ్జెక్టును అందజేస్తున్నాడు సబ్జెక్టును నేర్చుకోండి ఉద్యోగాన్ని ఒడిచిపట్టే ఒక ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలిసి ఒక ప్రయత్నం చేద్దాం